అడుగుతున్నా మిమ్మల్ందరినీ, రేపు జరిగే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపిస్తారా లేదా అని అడుగుతున్నా. 7వ తారీఖు కౌంటింగు, 7వ తారీఖు పోలింగు, 11వ తారీఖు కౌంటింగు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి 11వ తారీఖు తర్వాత, ఇప్పుడు అపద్ధర్మ ముఖ్యమంత్రి 11వ తారీఖు నుంచి మాజీ ముఖ్యమంత్రిగా ఉంటారు. నేను అడుగుతున్నా, మిమ్మల్ని సిద్ధంగా ఉన్నారా? పోరాటానికి సిద్ధమా? గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నామంటే మొత్తం తెలంగాణ అంత వినపడాలి. మీరిచ్చే తీర్పు అహంకారానికి తీర్పు ఇవ్వబోతున్నారు. టిఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడిస్తామని మరొకసారి తెలంగాణ మొత్తం మారుమోగాలి. కోదాడు చరిత్ర చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోవాలి. ఈరోజు ఇక్కడ ఈ ఎన్నికల సభ నాకు ఏమాత్రం అనుమానం లేదు. జాగ్రత్తగా మీరు పనిచేస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో మనం గెలుస్తున్నాం. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రావని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఒకసారి చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిశాం, దేశంలో రాష్ట్రంలో కలిశామంటే ఈ దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలి. అందుకే ఈరోజు రెండు పార్టీలు కలిసి ప్రజాకూటమిని సమర్థించే పరిస్థితికి వచ్చాం. రాహుల్ గాంధీ గారు ఫస్ట్ మీటింగ్ వచ్చారు, ఇద్దరం కలిసి ఖమ్మంలో మీటింగ్ పెట్టాం. ఆ రోజు మీటింగ్ చూసాం, ఈ రోజు మీటింగ్ చూస్తున్నా, ఎక్కడ చూసినా జనాలు ఒక సముద్రం మారిగా కనపడుస్తున్నారు, నిండు సముద్రంగా ఉన్నారు. మొన్నటి వరకు మీరు చూస్తే రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో నరేంద్ర మోడీ ఒక నియంతలుగా తయారయ్యారు. దేశాన్ని భ్రష్టు పట్టించారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈ రెండు ప్రభుత్వాలు ఇంటికి పోవలసిన అవసరం ఉంది. దానికి తెలంగాణ తీర్పు ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నిన్న రాత్రి చూశారా తమ్ముళ్ళు, రేవంత్ రెడ్డి గారిని అర్ధరాత్రి హై డ్రామా. 3 గంటలకు నేరుగా ఇంటికెళ్ళి అరెస్ట్ చేయడానికి బెడ్రూమ్లో ఉంటే, నిద్రపోతా ఉంటే తలుపులు పగలగొట్టారంటే ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అని అడుగుతున్నా. అందరినీ బెదిరించారు, ప్రజల్ని బెదిరించారు. ఇప్పుడు ప్రజలు తిరుగుబాటుకు వచ్చారు, అది చాలా సంతోషం. నేను అడుగుతున్నాను, కోర్టు కూడా తప్పు పట్టింది, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? ఇంత దారుణం ఏంటి, మీరు ఆ మాత్రం కంట్రోల్ చేయలేరా అని చీబాట్లు పెట్టే పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఏ విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పిచ్చి పిచ్చిగా ఆటలాడితే వదిలి పెట్టమని గట్టిగా చప్పట్లు కొట్టి నిరసన తెలియజేయాలి. భయపడతారా మీరు? భయపడతామా మనం? మేము అండగా ఉన్నాం, రాహుల్ గాంధీ గారు అండగా ఉంటారు. మీరు ధైర్యంగా ముందుకు పోండి. ప్రతి ఒక్కరూ ఒక పులిలా గర్జించాలి తప్ప ఎన్నికకి పోవడానికి వీలు లేదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ప్రజాకూటమి గవర్నమెంట్ ఫారం చేస్తున్నావా లేదా? ఫామ్ చేస్తున్నారు, చేతుల పైకెత్తండి. గెలిసే పార్టీకి ఓటేస్తారా? ఓడిపోయే పార్టీకి ఓటేస్తారా? ఓడిపోయే పార్టీ కొట్టేస్తే మురిగిపోతుంది. ఎవ్వరూ వేయమని, అందరికీ చెప్తామని, ప్రజాకూటమిని గెలిపిస్తామని గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మన కేసీఆర్ను చూశారు, అందితే జుట్టు
అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. నన్ను అడిగాడు మీరెందుకు వచ్చారు ఇక్కడని. నేను అడుగుతున్నా ఈ ప్రజల కోసం వచ్చాను, మీకోసరం నేను రాలేదు. ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ అవసరం ఏంటుందని మాట్లాడాడు. నేను అడుగుతున్నా తెలుగుదేశం లేకపోతే మీరెక్కడున్నారు, మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడుంది చెప్పమని. ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అయ్యారు. అందుకనే మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఇలాంటి అహంభావంతో మాట్లాడే వ్యక్తులకి మనమందరం కూడా ఇంటికి పంపించాలి. ఇంకో మాట అడిగాడు, మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్ని తిట్లు తిట్టాలనో అన్ని తిట్లు తిడుతున్నాడు. ఎందుకు తిడుతున్నాడో నాకైతే అర్థం కాలేదు తమ్ముళ్ళు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నన్నే కాదు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇస్తే వాళ్ళు తిట్టాడు. ఇంకో పక్క అందరి నాయకులు తిట్టేదని మొదలుపెట్టారు. ప్రజల పైన కోపపడుతున్నాడు, అసహనం పెరిగింది, ఓడిపోతామని భయపడ్డారు. మీరు చూస్తే ఆయన మీటింగ్ పెడితే ఎవరూ ప్రజలు రాలేదు. మనం మీటింగ్ పెడితే స్వచ్ఛందంగా ప్రజానీకం ఒక సముద్ర మారిగా వస్తున్నారు. దీనికి కారణం ప్రజల్లో ఉండే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనందరికీ ఉంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఆయన ఒక పెద్ద నియంత సీనియర్ మోడీ, ఇక్కడ జూనియర్ మోడీ కేసీఆర్. ఇద్దరు నియంతలు, నియంతలకి ప్రజాస్వామ్యంలో చోటు లేదు. అందుకే అడుగుతున్నా ఇద్దరు లాలూచి పడ్డారు, ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు, నాటకాలు ఆడుతున్నారు. కేసీఆర్ పరిస్థితి చూస్తే పగటిపూట ఎంఐఎంతో ఉంటాడు స్నేహం, రాత్రిపూట బీజేపీతో స్నేహం చేస్తాడు. ఈరోజు దేశంలో అసహనం పెరిగింది, రాజ్యాంగబద్ధమైనటువంటి సమస్యలన్నీ నిర్వీర్యమైపోయినాయి, ప్రజాస్వామ్యం అపహాసమైంది. ఈరోజు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా మీకేమన్నా ఉపయోగపడిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా, ఏటీఎంలో డబ్బులున్నాయని అడుగుతున్నా. ధరలు పెరిగాయి, రూపాయి విలువ పడిపోయింది, అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం ఎవరి మాట వినే పరిస్థితులు లేరు, అందరిపైన దాడులు చేసే పరిస్థితులు ఉన్నారు. తెలంగాణలో చూశారు వాళ్ళకు ఓట్లు లేవు, సీట్లు రావు, కానీ హెలికాప్టర్లు చూస్తే చక్కర్లు కొట్టే పరిస్థితికి వచ్చారు మొత్తం తెలంగాణ అంతా. అది వాళ్ళ బలం, హెలికాప్టర్ల బలం తప్ప ప్రజాబలం లేని పార్టీ ఈ బీజేపీ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ స్థాయిలో రెండే కూటములు ఉన్నాయి, ఒకటి నరేంద్ర మోడీ, ఆయనకి వ్యతిరేకమైన కూటమి మేమందరం కలిసి. నేను అడుగుతున్నా కేసీఆర్ని మీరెక్కడున్నారని, నేను అడుగుతున్నా ఎంఐఎంని మీరు ఎవరికి సహకరిస్తున్నారని. రేపు రాబోయే రోజుల్లో ఎంఐఎం కోటేసినా కేసీఆర్ కోటేసినా అది మోడీకి ఓటేసినట్టు అవుతుంది, ఇది జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి లేని రాజకీయాలు వీరు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం విభజన తర్వాత ఒక సంపన్న రాష్ట్రం. ఈరోజు మీరు చూస్తే సంపన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన గణుడు మన కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు ఆలోచించుకోవాలి, ఈరోజు హైదరాబాదు ఒక బంగారు గుడ్డి పెట్టే బాతు. ఈరోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేశాం. నన్నంటున్నాడు మీరేం చేశారని. నేను మనస్ఫూర్తిగా రాహుల్ గాంధీ గారిని అభినందిస్తున్నా. ఇప్పుడు కాదు, 2004లో నేను ఓడిపోయినప్పుడే చెప్పారు హైదరాబాద్ అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారు చేశారని. ఆ రోజుల్లోనే చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నాను, మేము ఇద్దరం కలిసి హైటెక్ సిటీ కట్టాం,
సైబరాబాద్ నగరాన్ని కట్టాం, ఎయిర్పోర్ట్ నిర్మాణం చేశాం, అవుటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాం, కృష్ణా నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చాం. కేసీఆర్ గారు మీరేమైనా చేశారా అని అడుగుతున్నా. తమ్ముళ్ళు మీకు తెలుసా ఆయన ఏం చేశారో? ఫామ్ హౌస్ కట్టాడు, అవునా కాదా? ఒక ఫామ్ హౌస్ కట్టాడు. 12వ తారీఖున 11వ తారీఖున ఓడిపోతే నేరుగా ఫామ్ హౌస్ పోయి రెస్ట్ తీసుకుంటాడు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, టీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికలు చివరి ఎన్నికలు కావాలి, చేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి జరగలేదు. మిషన్ భగీరథ, పైపులు మాత్రం ఉన్నాయి, నీళ్లు మాత్రం రాలేదు. డబ్బులు అయిపోయినాయి, డబ్బులు ఇచ్చారు, నీళ్లు మాత్రం రాలేదు. ఏ మాట చెప్పారు? ఒకవేళ నీళ్లు లేకపోతే, ఇంటింటికి కొళ్ళాయిలో నీళ్లు ఇవ్వకపోతే నేను ఓటు అడగనని చెప్పారు. ఎందుకు అడుగుతున్నారని అడుగుతున్నా. ప్రజలంత అమాయకులు కాదు. నేను అడుగుతున్నా, మీ గ్రామాలకి భగీరథ వల్ల లాభం వచ్చిందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. రాలేదు అంటే చేలిపై కత్తండి. 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కనీసం నీళ్లు ఇవ్వకుండా దాన్ని పెద్ద గొప్పలు చెప్పుకున్న వ్యక్తి ఈ కేసీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన డబల్ బెడ్రూమ్ కడతామన్నారు, కట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికైనా వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక మీటింగ్లో ఏంటి సార్ మాకు ఎప్పుడు డబల్ బెడ్రూమ్ కడతారంటే బేకూఫ్, నోరు మూసుకొని పడుకోమని చెప్పాడు. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నా. మీరే చెప్పారు కడతామన్నారు, కట్టలేదు. అడిగితే దాడి చేసే పరిస్థితికి వచ్చారు. మైనారిటీకి 12% రిజర్వేషన్లు పెడతామన్నారు. ఒక కుర్రాడు లేచి మాకు ఎప్పుడు ఇస్తారు సార్ అంటే అతన్ని కూడా తిట్టే పరిస్థితికి వచ్చారు. ఇది ప్రజల మీద దాడి, ఓడిపోతామనే భయంతో చేసే దాడి తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ప్రపంచంలో ఎక్కడా ఉండరు ఇలాంటి ముఖ్యమంత్రి. ఒక్కరోజు కూడా సెక్రటరీకి పోలేదు, ఒకరోజు కూడా క్షేత్రస్థాయికి రాలేదు. అంటే మీకు ఓటు కావాలి కాబట్టి ఇప్పుడు హెలికాప్టర్ వేసుకొని చక్కర్లు కొడుతున్నారు. ప్రజల అవసరాలు వచ్చినప్పుడు మాత్రం మీరెక్కడా బయట వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మీరు పోలీసు వ్యవస్థను ఉపయోగిస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. నేను ఒకటే కేంద్రానికి హెచ్చరిక చేస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఎన్నికల కమిషన్ కానీ ఇష్టానుసారంగా చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించమని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా. మీరు తమాషా అనుకుంటే కుదరదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఎన్నికల సంఘం ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు పోవాలి. ఇంకో పక్క పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వాలు ఉంటాయి కానీ ప్రజలకు అవసరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం మిమ్మల్ని కోరుతున్నాను. టెక్నాలజీ నేనే ప్రమోట్ చేశాను, ఈవీఎంలు ఉన్నాయి, ఇవి జాగ్రత్తగా ఉండాలి. వీవీప్యాట్ ఉంది, అంటే మీరు ఓటేసిన తర్వాత ఎవరికి ఓటేశారో మీరు చూసే అవకాశం వస్తుంది. అందరూ జాగ్రత్తగా వాచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దుర్మార్గులు దేనికైనా సహకరించే పరిస్థితి వస్తారు, దీన్ని కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. నిన్ననే అక్బరుద్దీన్ ముఖ్యమంత్రి స్నేహితుడు ఒక మాట చెప్పాడు, ఎంఐఎం కానీ టీఆర్ఎస్తో క్లోజ్గా లేకపోతే వీళ్ళు బీ. ఈరోజు మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రి లేదు, షెడ్యూల్ కులాల మంత్రి లేడు, ఇవన్నీ మీరు చూస్తే. ఇంకో పక్క వీళ్ళు ఎంచో పైన హేట్రెడ్ క్యాంపెయిన్ అవుతున్నారు. తమ్ముళ్ళు నేను ఎన్నోసార్లు చెప్పాను, తెలుగు జాతి కలిసి ఉందాం, 2 రాష్ట్రాలు కలిసి ఉందాం, ఈ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకుందాం. మన మధ్య విద్యాభ్యాసాలు ఉందని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ నరేంద్ర మోడీ గారు 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టాలని లేనిపోని విషయాలు చెప్తే కేసీఆర్ పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, నీళ్ల విషయం. ఈరోజు సముద్రంలోకి గోదావరి నీళ్లు
2500 టీఎంసీ నీళ్లు వెళ్తున్నాయి. కృష్ణాలో నీళ్లు తక్కువ వస్తున్నాయి. రెండు రాష్ట్రాలు కలిస్తే నీటి సమస్య సమర్థవంతంగా పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకో పక్క నేనేదో ఇక్కడ పెత్తనం చేస్తానని మాట్లాడాడు. నేను పెత్తనం చేయడానికి రాలేదు, మీకు సహకరించడానికి వచ్చాను. ఇక్కడ కాబోయేది కాంగ్రెస్ ముఖ్యమంత్రే అవుతున్నాడని మరొకసారి సభ దృష్టి తీసుకొస్తున్నా. నేను అడ్డుపడ్డానని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మీరు ఎన్నో హామీలు ఇచ్చారు, దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు. తమ్ముళ్ళు, నేను అడ్డపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, అడ్డుపడ్డానా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే నేను అడ్డం వచ్చానని అడుగుతున్నా. డబల్ బెడ్రూమ్ కడతానంటే చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నా. ముస్లింలకి 12% రిజర్వేషన్లు ఇస్తామన్నా, ప్రాణహిత చేవేళ్ల జాతీయ హోదా, లేకపోతే ప్రస్తుతం దేవాదుల జాతీయ హోదా ఇస్తామన్నా, మనం అడ్డం పడలేదు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానంటే కూడా అడ్డుపడలేదు. నేను ఒక విషయం చెప్పాలి మీ అందరికీ, కాంగ్రెస్ హయాంలో విభజన చట్టంలో బయ్యారం స్టీల్ ప్లాంట్ పెట్టారు, వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ పెట్టారు, ఇంకో ఒక ట్రైబల్ యూనివర్సిటీ పెట్టారు, హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టారు, ఐటీఐఆర్ పెట్టారు. ఎందుకు సాధించలేదని నేను అడుగుతున్నా, ఎందుకు కేంద్రాన్ని అడగలేదని నేను అడుగుతున్నా. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకొని రేపు జరిగే ఎన్ని ఈ ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయింది, అన్ని రంగాలలో ఫెయిల్ అయింది. ఈరోజు మళ్ళీ గాడి దప్పిన పరిపాలన ఘాటిలో పెట్టే శక్తి ప్రజాకూటమికే ఉంది. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రజాకూటమిని గెలిపించుకుంటాం, అభివృద్ధి సాధిస్తామని చెప్పాల్సి కోరుకుంటూ నేను మిమ్మల్ని అందరూ అడుగుతున్నా. జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ, జై తెలంగాణ. ఇంకా గట్టిగా కేసీఆర్ కింద పడాలి. ఆయన మాట్లాడే తెలంగాణ విషయమే మాట్లాడతాడు, ఆయనకంటే మనకి ఎక్కువ కమిట్మెంట్ ఉంది. తెలంగాణ అభివృద్ధి కావాలి ఆయన మాటల్లో, మంది చేష్టల్లో. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ మీ ఓటు ఎవరికంటే హస్తం గుర్తు, ఇక్కడ ప్రజాకూటమి అభ్యర్థి పద్మారెడ్డి గారు చేయి గుర్తుతో పోటీ చేస్తున్నారు. అందరూ కూడా తమ్ముళ్ళు మీ ఓటు, గట్టిగా చెప్పాలి, తమ్ముళ్ళు మీ ఓటు, అమ్మలారా మీ ఓటు, మనందరి ఓట్లు. ఇక్కడుండే కాంగ్రెస్ కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని, అదే మారిగా కోదండరామ్ గారి కార్యకర్తల్ని, సిపిఐ కార్యకర్తలు కోరుతున్నా, ఈ ఎన్నికలు అయిపోయే వరకు నిద్రపోకుండా పనిచేసి అఖండ మెజార్టీతో మన అభ్యర్థులు గెలిపించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.